కడప జిల్లా గండికోట్లలో మూడవ రోజు కొనసాగుతున్న ముంపు వాసుల ఆందోళన రోడ్డుపై బిటాయించి నిరసన చేశారు. రాత్రి ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో దిక్కుతోచని స్థితిలో కాలనీ వాసులు ఉన్నారు. పరిహారం చెల్లించే వరకు నీళ్లలోనే నివాసం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరందరూ కూడా మీ గ్రామం కోసం, మీ ప్రజల కోసం మీరందరూ పోరాడుతున్నారు. మన అక్క జిల్లాలైతేనేమి ప్రతి యువత భవిష్యత్తు కోసం కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నారు. అందరినీ కూడా జయశ్రీ మేడం ఇక్కడ ప్రజల పక్షాన ఆమె ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తూ ఇవాళ ఈ ఉద్యమంలో కూడా ఒక అడుగు ముందుగా ఉంటూ మాకందరికి కూడా స్ఫూర్తివంతంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అలాగే రామసుబ్బారెడ్డి గారి పెద్దలు తాను అధికార పక్షంలో ఉంటూ కూడా తన ప్రజల యొక్క మేలే కావాలి, నాకు తన ప్రజల బాగు కావాలి అని ఆయన అన్ని కూడా ధిక్కరించి ఇవాళ మీ పక్షాన నిలబడ్డారంటే ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ, నరసింహారెడ్డి గారైతేనేమి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాధపడుతున్నాం. ఇవాళ మన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పింది ఏంటంటే, కరోనా కంటే కూడా మాకు పెద్ద ముప్పు వచ్చింది. ఈ రోజు మా బతుకులు చిత్రమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. కరోనా కంటే కూడా మాకు పెద్ద ఆపద వచ్చింది, మమ్మల్ని కాపాడండి అన్న విధంగా ఆయన చెప్తున్నారు. మేము ఇవాళ చెప్తున్నాం, 2019లో మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గోడ కింద ఉంటే కూడా మీరు కనీసం ఒక ఆధార్ కార్డు, ఒక ప్రూఫ్ తీసుకొచ్చిస్తే మీకు తప్పనిసరిగా వెలుగోడైతేనేమి ఏ విధంగా అన్ని ప్రాజెక్టులలో కూడా మేము నష్టపరిహారం అలాగే పునరావాసం కల్పించామో అలాగే మేము కల్పిస్తామని మాట చెప్పి మీరు ఓట్లు తీసుకున్నారు. మీరేమైనా రాజన్న కొడుకు కాదా? మీరు ఇది మీ జిల్లా కాదా? మీకు మీ జిల్లా ప్రజల పైన అక్కర లేదా? ప్రేమ అభిమానాలు లేవా మీకు? మీకు వెలుగోడు గాని సోమశిల అక్కడ 12.5 లక్షలు మీరు ఇచ్చేటువంటి న్యాయం ఏమిటి? కడప జిల్లాలో మాత్రం తాళ్ల పొద్దుతూరులో 10 లక్షలు మాత్రమే ఇస్తామని, అది కూడా చెక్కులు కూడా ఇంకా వాళ్లకు చెందకుండానే. ఇవాళ నీళ్లను వదలమని, 23 TMC నీళ్లు వదలమని మీరు ఆర్డర్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీకు ఈ ప్రజల యొక్క జీవితాలపైన ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి, ప్రేమ అభిమానాలుంటే వీళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించండి. చౌటపల్లిలో ఏ విధంగా మీరు నష్టపరిహారం చెల్లించారో అలాగే 14 గ్రామాలకు కూడా మీరు అదే విధంగా నష్ట